ఎవరే అక్క అతను, అంత అందంగా ఉన్నాడు. అవునరా, అచ్చంగా నా డ్రీమ్ బాయ్ లా ఉన్నాడు. నీ పేరు సింహాచారి? నిన్ను కాదు, నీ పేరు. నిన్నే నీ పేరు. నా పేరా? నా పేరు కూడా తెలియకుండా ఎందుకు కిడ్నాప్ చేసినట్టు? ఉద్యోగం ఇవ్వటానికి. నేను అడగలేదే. నువ్వు అడగకపోయినా నేను ఇవ్వాలి అని డిసైడ్ అయిపోయాను. అడగకుండా ఇవ్వడానికి తమరేమైనా దేవుడా సార్? పనైనా ఫైనాన్స్ అయినా ఒకసారి ఇవ్వాలి అని డిసైడ్ అయిపోతే నోబడీ కెన్ చేంజ్ మీ. నాకు మీ పనొద్దు మీరొద్దు నన్ను వదిలేని సార్. కూర్చో, ముందుకురా, కమ్ ఫార్వర్డ్. మీ మామ నన్ను మామూలుగా దుప్పట్ల తెగ కుమ్మేస్తున్నాడు నా కోసం. నేను హ్యాపీగా హెల్దీగా ఉండటం కోసం ఈ ఉద్యోగంలో వచ్చారు. నో వర్క్, సింపుల్ సిట్టింగ్, టేకింగ్ శాలరీ. నా మాట మాత్రం కాదనుకు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. హంస, ఈ ఆఫీస్లో జాబ్ సంపాదించాలంటే నెత్తి మీద బొచ్చు ఉండకూడదు. కానీ మా బాస్ నీ బొచ్చు సంగతి మర్చిపోయి జాబ్ ఇచ్చాడంటే నువ్వు చాలా లక్కీ. జాయిన్ అయ్యే ముందు ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నీకు తెలిస్తే మంచిది. ఏంటవి? ఆమె పేరే హంస, మా బాస్కి డ్రీమ్ గర్ల్. అటు చూడు, హంసతో మాట్లాడకూడదు. ఇటు చూడు, హంసను చూడకూడదు. అంతే అని అర్థం. ఓహో, చూస్తే మా బాస్కి కోపం వస్తుంది. మాట్లాడితే బీపీ వస్తుంది. హాయ్. హాయ్, ఐఎమ్ హరి. ఐఎమ్ హంస. ఎరా, అల్లుడు దొరికాడా? నువ్వేమి దిగులు పడకు, మీ అల్లుడిని తీసుకొచ్చాను, ఉద్యోగం కూడా ఇచ్చాను, డోంట్ వర్రీ. మీ చేతులు చాలా స్మూత్గా ఉన్నాయి, అలాగే మీ పెదాలు కూడా ఇంకా స్మూత్గా ఉన్నాయి. ఏ చేతిని చేతితో పట్టుకొని చెప్పావు, మరి పెదాల్ని? ఓ కదా, స్టాప్. చేతిని చేతితో పట్టుకొని చెప్పావు, మరి పెదాల్ని? యు మీన్? హలో, ఏంట్రా విగ్గువేధవా, ఎలాంటి పరిస్థితుల్లోనూ నా మనవడికి ఉద్యోగం ఇవ్వకూడదు. ఎందుకంటే ఉద్యోగం వచ్చిందనుకో నా బండ మనవరాల్ని వాడికిచ్చి పెళ్లి చేసి వాడి జీవితాన్ని నాశనం చేస్తారు. ఓహో, అందుకని వాడికి ఉద్యోగం ఇవ్వకపోవడమే కాదు, వేరే ఎవ్వరూ వాడికి ఉద్యోగం ఇవ్వకుండా చూసుకోవడమే నీ ఉద్యోగం. అర్థమైందా? అందుక వీడెంత ఓవరాక్షన్ చేస్తున్నాడు చెప్తా. కాసేపు బ్రేక్. యూఆర్ అపాయింటెడ్ సార్. నువ్వు విన్నది నిజమే, యూఆర్ అపాయింటెడ్. మీరు చెప్పింది పొరపాటు, అపాయింటెడ్ కాదు సస్పెండెడ్ స్పెల్లింగ్ మిస్టేక్ అనుకుంటా. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ యూఆర్ అపాయింటెడ్. సంతకం పెట్టు. నువ్వు అంత కష్టపడకల్ అతను పెడతాడు. ఆలోచించుకోండి, నేను ఇక్కడ ఉంటే కొంపలు అంటుకుంటే హంస మంచి వేడి మీద ఉంది. ఆ వేడిని నేను తగ్గించుకుంటాను, నేను బిజినెస్ పెట్టిన అందుకే. నువ్వు సంతకం పెట్టు. చేసి చేస్తుందో సైన్ చేసి. నీకు ఆపరేషన్ అంటే ఏమిటో. చేసి చేసి తొందరగా చేసి. ఏమండి, మీకు మంత్రి పదవి వచ్చిందా? దానికన్నా పెద్ద విశేషం. నాన్న చెప్పండి. నాన్న చెప్తే మేము కూడా సంతోషిస్తాం కదా. ఎక్కువ సంతోషపడేది నువ్వే. మన హరికి మంచి ఉద్యోగం దొరికింది. నిజంగానా? అన్ని కలిసి వస్తున్నాయి, ఇకపై లేట్ చేయకూడదండి. నెక్స్ట్ ముహూర్తానికి మన నీళ్ళకి గ్రాండ్ మ్యారేజ్. అలాగే అలాగే జరుపుదాం.